ఇవాళ మేము కాలువలు తవ్వుతే, మేం ప్రాజెక్టులు కడితే, దాంట్లో వెనకాల సోంబేరులలాక తిరుక్కుంటా ఇవాళ మీరు తెచ్చిన మేం తెచ్చినాం అని ఫోటోలు దిగుతున్నారు. ఇవాళ ఒక్కసారి ఆలోచించేయండి, ఆనాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట కల్వకుర్తి పథకం కోసం అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి పథకం ఇవ్వాలని చెప్పి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మొట్టమొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి పునాది వేపించింది, ప్రాజెక్టును మంజూరు చేపించింది అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు జైపాల్ రెడ్డి గారు. చరిత్రను మర్చిపోయి ఉండొచ్చు కానీ పాలమూరు బిడ్డలు చరిత్రను మర్చిపోలే. అలాంటి కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మేం కడితే, కాల్వలెంబడి దిగి ఫోటోలు దిగి ఇవాళ మేమే తెచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇవాళ ఒకటే ఆలోచన చేయండి, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవితమ్మ అయినా, కేవలం వాళ్ళ కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితానికి తెలంగాణకు వచ్చిన పెట్టుబడిని, తెలంగాణలో ఉన్న రాబడిని ఉపయోగించుకుంటున్నారు.